కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో లక్ష పదిహేను వేల ఏడు వందల ముప్పై ఆరు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది వైరస్ బారిన పడి ఒకే రోజు ఆరు వందల ముప్పై మంది చనిపోయారు తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య కోటి ఇరవై ఎనిమిది లక్షలు దాటింది కొత్తగా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం దేశంలో ఎనిమిది లక్షల నలభై మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది మరోవైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు డోసులు వేసినట్లు పేర్కొంది మరోవైపు రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ఒక వెయ్యి తొమ్మిది వందల పద్నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా మరో ఐదుగురు మరణించారు మహమ్మారి బారి నుంచి రెండు వందల ఎనభై ఐదు మంది బాధితులు కోలుకున్నారు దీంతో మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల పదహారు వేల ఆరు వందల నలభై తొమ్మిదికి చేరింది పదకొండు వేల ఆరు వందల పదిహేడు కేసులు యాక్టివ్గా ఉన్నాయి ఇందులో ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది